ఎస్ అమరావతి కి మద్దతుగా బీజేపీ ఆధ్వర్యంలో మనం మన అమరావతిని పాదయాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం రాయపూడి కి పాదయాత్ర అయితే చేరుకుంది. బీజేపీ నేతలందరూ కూడా అమరావతి రైతులందరూ కూడా స్వాగతం పలుకుతున్నారు. రాయపూడిలోకి ఎంటర్ అవుతున్నటువంటి ఈ బీజేపీ నేతలందరూ కూడా రైతులందరూ కూడా మద్దతు తెలుపుతున్నారు. వాళ్ళకి స్వాగతం పలికి మద్దతు అయితే ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ నేతలు ఉన్నారు. అసలు ఎందుకు యాత్ర చేస్తున్నారో వాళ్ళని అడిగి తెలుస్తుంది. ఏంటండి ప్రధాన ఉద్దేశం ఏంటి ఈ మనం మన అమరావతి యాత్ర పాదయాత్ర ప్రధాన ఉద్దేశం ఏంటి? మనం మన అమరావతి పాదయాత్రలో భాగంగా ఈరోజు నాలుగవ రోజు రాయపూడి గ్రామం దగ్గరకు వచ్చున్నాం. ముఖ్యంగా ఈ పాదయాత్ర భారతీయ జనతా పార్టీ ఈ ప్రాంతంలో అనేక వ్యయప్రయాసాలు కోర్చుతున్న రైతులకు ఒక భరోసానిచ్చే కార్యక్రమం ఈ పాదయాత్ర. రైతులు తన కన్న తల్లిలా భావించే భూమిని ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం ఇస్తే ఈ ప్రభుత్వం వారిని అనేక ఇబ్బందులు గురిచేస్తూ ఉంది. దాదాపుగా దళితులకైతే అసలు కొన్ని చోట్ల కౌలు కూడా ఇవ్వట్లేదు, ప్లస్ 2500 పెన్షన్ ఏదైతే చెప్పారో అవి ఇవ్వట్లేదు. అదేవిధంగా ఈ రాష్ట్ర రాజధాని గురించి పద్దాక ఏదో ఒక సమస్య, ఏదో ఒక డైల్మా పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజలను ఇబ్బంది పెడతా ఉంది, వీళ్ళకిలో భయాందోళన కలిగిస్తూ ఉంది. వారికి ఒక భరోసా కల్పించేందుకే ఈ పాదయాత్ర. భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి ఒకటే రాజధాని, అది అమరావతి అనేది భారతీయ జనతా పార్టీ ఒక ఇది చేయబడింది, ఒక తీర్మానం చేసి ఉంది. దాని మీదే మేము ఈరోజు ఇక్కడ తిరుగుతూ ఉన్నాం. మా రాష్ట్ర పార్టీ, కేంద్ర పార్టీ అందరి అనుమతితోనే మేము ఇక్కడ తిరుగుతూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు కూడా రోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఒక భరోసా కల్పించేందుకే ఈ పాదయాత్ర జరుగుతూ ఉంది. అంటే ఒక ప్రధాన విమర్శ గత 3 సంవత్సరాలు వినబడుతుంది. మట్టిని ఇల్లు వెళ్ళి ఇచ్చారు, మోడీ గారు ఇచ్చారు, కానీ నిధులు మాత్రం ఇవ్వలేకపోయారని ఒక విమర్శ ఉంది. విమర్శను ఎలా రైతులు ఎలా చెప్తున్నారు? ఇప్పుడు ఈ రోడ్డు మోడీ గారు ఇచ్చిన డబ్బులే, మట్టి నీరుతో ఆగిపోలా, విజయవాడలో కాల్చిన ఫ్లైఓవర్లు కానివ్వండి, అనంతపురం టు అమరావతి హైవే కానివ్వండి, విధంగా చుట్టుపక్కల మొత్తం అభివృద్ధి ఏది జరిగినా ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందే. మా రాష్ట్ర అధ్యక్షులు చెప్పారు, దాదాపు 8500 కోట్లు ఈ రాష్ట్ర రాజధానికి అభివృద్ధి కోసం ఇవ్వడం జరిగింది, ఎయిమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక రాజకీయ పార్టీలు రాజకీయాల కోసం కొన్ని విమర్శలు చేస్తూ ఉంటాయి. ప్రజల్ని దయచేసి అందులో పడద్దని కోరుకుంటా ఉన్నాం. ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధిలో ప్రతి పైసా కేంద్రందే, కాబట్టి ఈ అది ప్రజలకు తెలియజేయడం కోసమే కూడా ఈ పాదయాత్ర. అంటే ప్రధానంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ మద్దతు తెలుపుతుంది, అమరావతి రాజధాని ఉండాలని కోరుతుంది. మొన్న న్యాయస్థానం టు దేవస్థానం యాత్ర కూడా సంఘీభావం తెలిపారు. సుజనా చౌదరి లాంటి వాళ్ళు వచ్చి సంఘీభావం తెలిసారు యాత్రలో పాల్గొన. కానీ కేంద్రం నుండి, పెద్దల నుండి ఒక స్పష్టమైన ప్రకటన చేయించలేకపోతున్న ఒక విమర్శ ఉంది. దానికి సంబంధించి ఏం చెప్తారు? కిషన్ రెడ్డి గారు కేంద్రంలో మంత్రి, వారు చెప్పారు ఈ రాష్ట్ర రాజధాని అమరావతి అని. జాతీయ కార్యదర్శి సత్యకుమార్ గారు చెప్పారు. ఇంకెంతకంటే ఎవరు చెప్పాలా? చెప్పాల్సిన పెద్దలు అమిత్ షా గారు, మోడీ గారు లాంటి వాళ్ళతో, వాళ్ళ నోటి ద్వారా చెప్పించాలి. అమిత్ షా గారు ఆశీర్వాదంతోనే మొన్న పాదయాత్ర జరిగింది, ఏది న్యాయస్థానం టు దేవస్థానం. అమిత్ షా గారి ప్రోద్బలంతోనే ఆ రోజు లేకపోతే ఆ పాదయాత్ర జరిగేదా? దానికి బీజేపీ శ్రేణులు అందరూ కూడా పాల్గొన్నారు కదా. అది ఈ ముందు ఒక్క విషయం అయితే మేము ప్రజలకి తెలియజేయదలుచుకున్నాం. భారతీయ జనతా పార్టీలో జిల్లా పార్టీది ఒక మాట, కేంద్ర పార్టీది ఒక మాట ఉండదు. పైన చెప్పారంటే కింద చేస్తారు, కింద ఏదైనా ఒక మాట మేము మాట్లాడామంటే అది పై వాళ్ళ అనుమతితో మాత్రమే. ప్రతిదానికి మోదీ గారు మాట్లాడాలా, అమిత్ షా గారు మాట్లాడాలని అక్కర్లా. భారతీయ జనతా పార్టీలో కార్యకర్త మాట్లాడినా కూడా వాళ్ళ అనుమతితోనే, వాళ్ళు చెప్తేనే ఇక్కడ మాట ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యమంత్రి న్యాయస్థానాలను కూడా లెక్క చేయట్లేదు, న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను కూడా గౌరవించట్లేదు. రాజధాని పనులు చేయాలని, అమరావతి రైతులకు ఇచ్చిన ప్లాట్లు అభివృద్ధి చేయాలని కోర్టు డైరెక్షన్ ఇచ్చి 3 నెలలు గడిచిపోయినా ఇక్కడ పట్టించుకోవట్లేదు. కనీసం ఇక్కడ పనులు కూడా మొదలు పెట్టిన పరిస్థితి, ఏం చెప్తారు? ఇప్పుడు రాజు కంటే మొండోడు బలవంతుడిలాగా ఈ ప్రాంత ముఖ్యమంత్రి, అనేక మంది ఇక్కడ ఉన్న ప్రజలందరి బాధ, న్యాయస్థానం ఇవేవి కూడా ఆయన చెవిలో వినిపించట్లేదు. దానికోసమే మేము ఈరోజు రోడ్డు ఎక్కడం జరిగింది. దీన్ని ఇంకా కొనసాగిస్తాం, ముందుకు తీసుకెళ్తాం. ఆ ముఖ్యమంత్రి చెవిలో ఇది వినపడేదాకా భారతీయ జనతా పార్టీ ఉద్యమాన్ని కొనసాగిస్తుంది. ఫైనల్గా యాత్ర ముగింపు రోజు ఎవరెవరు పాల్గొనబోతున్నారు? కేంద్రం నుండి పెద్దలు ఎవరైనా వచ్చే అవకాశం ఉందా? జాతీయ కార్యదర్శి శ్రీ సత్యకుమార్ గారు వస్తున్నారు ఆ రోజు. దాదాపుగా ఇంకా ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా పాల్గొంటారు.
మొత్తం చూస్తే ఖచ్చితంగా అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఒక బీజేపీ కార్యకర్త మద్దతు తెలిపితే కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో మద్దతు ఉన్నారని చెప్తున్నారు అమిత్ షా మద్దతుతోనే ఆ న్యాయస్థానం దేవస్థానం యాత్ర జరిగింది పూర్తి స్థాయి అమరావతికి మద్దతు ఇచ్చాం కాబట్టి ఈ రోజు అమరావతి యాత్ర చేపట్టామని చెప్తున్నారు ఒకసారి చూడొచ్చు అక్కడ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ క్వార్టర్స్ కూడా మనకు కనబడుతుంది ఈ క్వార్టర్స్ ని కూడా చూసుకుంటూ వీళ్ళంతా కూడా పాదయాత్ర చేసుకుంటూ ఇక్కడ రావడం జరిగింది పూర్తిగా అమరావతి జేఏసీ నేతలందరూ కూడా వాళ్ళకి సంఘీభావం తెలిపారు మద్దతు అయితే తెలిపారు రైతులు ఉన్నారు ఆ రైతులతో కూడా మాట్లాడేద్దాం ఏమండి ఒకసారి ఒకసారి ఏం చెప్తారు పాదయాత్ర చేస్తున్నారు బీజేపీ నేతలు మీరు కూడా స్వాగతం పలికారు అంటే ఏమైనా న్యాయం జరిగే అవకాశం కనబడుతుంది ఎందుకంటే ఇక్కడ ప్రతిపక్షాలు ఫైట్ చేస్తున్నాయి రైతులు ఫైట్ చేస్తూ ఉన్నారు కానీ పూర్తి స్థాయిలో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం స్పందించట్లేదు ఇప్పుడు కేంద్రం చొరవ తీసుకుంది అనుకోవాలా తప్పకుండా అండి ఇప్పుడు రాజధాని విషయంలో బీజేపీ ఒక అడుగు ముందుకు వేసి రాజధాని మేము అభివృద్ధి చేస్తాం మమ్మల్ని గెలిపించండి అని చెప్తున్నారు ఎవరిని గెలిపించినా ప్రాంతీయ పార్టీలైనా కేంద్ర పార్టీలైనా సరే రాజధానికి మద్దతుగా ఉన్నంత వరకు మా సపోర్ట్ ఎప్పుడు రైతుల వైపు రైతులు అందరం అతని వాళ్ళ వైపే ఉంటాం ఆ పార్టీ అధికారంలో వచ్చినా రాకపోయినా మాకు ఎవరైతే మద్దతు ఇస్తారో వాళ్ళందరం మేము సపోర్ట్గా పనిచేస్తాం అంటే మోడీ తలుచుకుంటే రాజధాని నిర్మాణానికి సంబంధించి కానీ ఆయన డైరెక్షన్స్ ఇస్తే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేస్తారనే ఒక భావన నేపథ్యంలో ఇక్కడ ఇక్కడ యాత్ర చేసే వాళ్ళు మోడీకి కానీ అమిత్ షా కానీ ఇదంతా చెప్పే అవకాశం ఉందా అంటే అభివృద్ధి అనేది రాష్ట్ర ప్రభుత్వాలే చేయాలి కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్తున్నారు కదా చెప్పినప్పుడు మోదీ గారు చెప్తే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని గ్యారంటీ ఏముంది రాష్ట్ర ప్రభుత్వం అనుకొని చేయాలి కానీ కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు నిధులు ఇవ్వటమే కదా నిధులు ఇస్తుందని ఆలోచనతో ఇప్పుడు ఈ పార్టీ కూడా సపోర్ట్ చేస్తే రాష్ట్రంలో డెవలప్మెంట్ జరుగుతుందని ఆలోచనతో మేమందరం సపోర్ట్ చేస్తాం థ్యాంక్ యూ అండి మొత్తంగా అయితే ఖచ్చితంగా ఒక మద్దతు అయితే ఎవరు చేసిన అమరావతికి సపోర్ట్గా ఏ పార్టీ చేసినా ఏ ప్రజా సంఘాలు చేసినా రైతులుగా తమ మద్దతు ఉంటుంది ఎందుకంటే రైతులుగా నష్టపోయింది మేము రేపొద్దున భవిష్యత్తులో అభివృద్ధి జరిగితే వచ్చే లాభం కూడా తమకే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ ఉద్దేశంతో ఎవరు పాదయాత్ర చేసినా ఎవరు సంఘీభావం తెలిపినా తమకి ఖచ్చితంగా వాళ్ళకి మద్దతు అయితే ఇస్తామని అమరావతి రైతులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది మొత్తం 29 గ్రామాలను టచ్ చేస్తూ బీజేపీ యాత్ర కొనసాగుతుంది చివరి రోజు 4వ తారీఖు తుళ్ళూరులో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు కేంద్రం నుండి పెద్దలు కూడా వచ్చి పూర్తి స్థాయిలో రైతులకు ఒక స్పష్టమైన హామీ కూడా ఇస్తారని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక బీజేపీ నేతలు అయితే చెప్తూ ఉన్నారు కెమెరా పర్సన్ విజయ్తో రాజేష్ మార్పు టీవీ అమరావతి నుండి